Hello, this is Sidhu Jonalagadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. Hi, hello, namaste, welcome to Hit TV. Target 320. Evariki target 320 empty. ఈ డౌట్ ఎవరికైనా వస్తే వెంబడే అర్జెంటుగా ఢిల్లీ వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఎన్డీఏ సమావేశం జరుగుతుంది, భాగస్వామ్య పక్షాల సమావేశం జరుగుతుంది. సో ఖచ్చితంగా 320 కొట్టడానికి ఎన్డీఏ ఏం చేయాలి, బీజేపీ సొంతంగా 300 తెచ్చుకోవడానికి ఏం చేయాలి. సో వీటన్నిటి మీద కూలంకుషంగా మేధో మథనమైతే జరుగుతోంది. వ్యూహకర్తలు, యోధానుయోధులు అన్ని రాష్ట్రాల నుంచి వచ్చారు. అలాగే భాగస్వామ్య పక్షాలు ఒక్క సీటు ఒక చోట కూడా చట్టసభలో ప్రాతినిధ్యం లేని పార్టీలు చాలానే ఉన్నాయి. అయితే వాళ్ళకున్న పాపులారిటీ, ఇప్పుడు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఆయనకున్న పాపులారిటీని ఎలా మానిటైజ్ చేసుకోవాలనే విషయం మీద కూలంకుషంగా ఆయనతో చర్చిస్తారు. పక్కనే నాదెండ్ల మనోహర్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ జనసేన పార్టీ, వారు కూడా ఉన్నారు. సో ఇద్దరితోటి ఇన్ఫ్యాక్ట్ వాళ్ళిద్దరిని కృష్ణార్జునులుగా సంబోధిస్తుంటారు అమిత్ షా. సో కృష్ణార్జునులు ఇద్దరితోటి వాళ్ళు భారత యుద్ధానికి వెళ్ళబోతున్నారు. సో వాళ్ళ గైడెన్స్ ఎలా ఉండబోతుంది అనేది కూడా అడిగి తెలుసుకుంటున్నారు. వీళ్ళు కార్యక్షేత్రంలో వివిధ దళాలకి ఆధిపత్యం వహించడానికి ఎక్కువ బీజేపీ నాయకత్వం దృష్టి పెట్టింది. అంటే ఈసారి స్ట్రాటజీ మారుతోంది, సీనియర్లందరికీ పోలింగ్ మేనేజ్మెంట్ బాధ్యతలు అప్పచెప్పబోతున్నారు. అదే కనుక జరిగితే ఇంక్లూడింగ్ అమిత్ షా అండ్ నరేంద్ర మోడీ ఈసారి స్వయంగా పోల్ మేనేజ్మెంట్ వ్యవహారాల్లో తలదూరుస్తారు. సో వారే నేరుగా పర్యవేక్షిస్తారు. సో ఇదంతా ఎంత పకడ్బందీగా ఎన్నికలకు వెళ్ళాలి, ఎట్లాగైనా సరే 300కి తగ్గకూడదు బీజేపీ. ఎన్డీఏ పక్షాలు ఇంకొక 20 లేదా ఒక 40 యాడ్ కావాలని. కానీ వాస్తవ పరిస్థితులు, గ్రౌండ్ రిపోర్ట్ ఎట్లా ఉంది? నార్త్ ఈస్ట్ నుంచి చూస్తే మణిపూర్లో సంక్షోభం. దాన్ని అడ్రస్ చేసే క్రమంలో అక్కడే పార్టీ నాయకుల్లో లుకలుకలు, ఒకళ్ళు అయితే సీనియర్ నాయకుడు రాజీనామా చేశారు. దాన్ని అడ్రస్ చేసే విషయంలో ఎందుకని వెనక్కి తగ్గుతోంది బీజేపీ ప్రభుత్వం, అదే కేంద్ర ప్రభుత్వం ఎందుకు వెనక్కి తగ్గుతుంది, సొల్యూషన్ లేదా? ఒక్కసారి ఆలోచించాలి మనం. యూరోపియన్ పార్లమెంటు ఒక తీర్మానం చేసింది, సమావేశమే మరి మణిపూర్ సంక్షోభాన్ని అధిగమించటంలో లేదా అడ్రస్ చేయడంలో భారత ప్రభుత్వం ఫెయిల్ అయింది అని చెప్పేసి. ఇది పూర్తిగా భారతదేశ ఆంతరంగిక వ్యవహారం. ఇంకోళ్ళు వచ్చి మనకి శుద్ధులు చెప్పాల్సిన అవసరం లేదు, దాన్ని ఎలా పరిష్కరించడంలో మనకు తెలుసు. మనం ఎప్పుడైనా, ఇప్పుడు మొన్నటికి మొన్న ఫ్రాన్స్లో జరిగిన అల్లర్లు ఉన్నాయి, ప్యారిస్లో అల్లర్లు జరిగినాయి, కాల్చివేతలు, తర్వాత అంతర్యుద్ధం, వాళ్ళు అంచుకున్నారు, వాళ్ళు అడ్రస్ చేసుకున్నారు, వాళ్ళు దాన్ని సాల్వ్ చేసుకోగలిగారు, మనం ఏమి మాట్లాడలేదే. సో డిప్లొమాటిక్ ఇమ్యూనిటీకి లోబడి భారత ప్రభుత్వం వ్యవహరిస్తుంటే, భారత ప్రభుత్వం ఆంతరంగిక వ్యవహారాల్లో, దేశ ఆంతరంగిక వ్యవహారాల్లో యూరోపియన్ వేలు పెట్టి కెలికి ఆనందించే వ్యవహారం ఏంటి? దీని మీద మనం కూడా చాలా గట్టి ప్రొటెస్ట్ ఇచ్చాం, మన విదేశాంగ శాఖ కూడా గట్టి ప్రొటెస్ట్ ఇచ్చింది. ఫ్రాన్స్ రాయబారిని పిలిపించుకొని ఈ వ్యవహారాన్ని తప్పుబట్టింది, అంతవరకు చెప్పింది. సో ఇలాంటి అంశాలు ఉన్నాయి. అయితే అంత మాత్రాన ఇది ఆంతరిక వ్యవహారమైన మాత్రం వదిలేయాలని లేదు కదా. మన్ కీ బాత్లో ప్రధానమంత్రి ఈ విషయం మీద మాట్లాడాలనే డిమాండ్ ఈ సమావేశంలో వచ్చిందట. సో చూడాలి, నెక్స్ట్ వీక్ ఏమన్నా ఆయన మాట్లాడతారేమో దీని మీద, మన్ కీ బాత్లో ఏమన్నా మాట్లాడతారేమో చూడాలి. సరే, ఇక మిగిలిన పార్టీల వ్యవహారానికి వద్దాం. ఎవరెవరు వారికి మిత్రపక్షాలుగా ఉన్నారు, అంటే ఒక 38 మిత్రపక్షాలు, అందులో కొత్తగా వచ్చి జాయిన్ కాబోతున్నది ఎవరంటే జనతాదళ్ సెక్యులర్. సో జనతాదళ్ సెక్యులర్ కూడా వస్తే బీజేపీకి అక్కడ కర్ణాటకలో ఒక మంచి డెవలప్మెంట్, అంటే సపోర్టింగ్ డెవలప్మెంట్ ఉంటుంది. సో ఈ కార్యక్రమాల దృష్ట్యా ఎలా వెళ్ళాలి, ఎలా ముందుకెళ్ళాలి, బహుశా పిలిపించుకొని మాట్లాడతారు. అంటే ఈరోజు సూత్రప్రాయంగా ఒక అంగీకారానికి వచ్చే అవకాశం ఉంది. ఫోన్లో కమ్యూనికేషన్ వెళ్ళొచ్చు, కుమారస్వామికి, దేవేగౌడకి ఫోన్లో కమ్యూనికేషన్ వెళ్ళొచ్చు. అది పక్కన పెడితే కేరళలో కనీసం ఒక్క సీట్ అయినా గెలుచుకోవాలి, తమిళనాడులో 4 సీట్లు గెలుచుకోవాలి. సో తమిళనాడు పార్టీ చీఫ్ అన్నామలైకి చాలా కీలకమైన బాధ్యత. అన్నామలై కూడా మంచి ఊపు మీద ఉన్నారు, ఖచ్చితంగా ఒక 4 సీట్లు తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అవసరమైతే డిఎంకేని కూడా తమ భాగస్వామిగా మార్చుకోవడానికి కావాల్సిన వ్యూహాన్ని కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. సో ఇదంతా చూస్తుంటే బీజేపీ ఈసారి కూడా ఖచ్చితంగా 3వ దఫా కూడా అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మనం భారత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి గనక చూస్తే ఒక పండిట్ నెహ్రూ తప్పించి 3వసారి ప్రధానమంత్రి అయిన దాఖలాలు ఏ పార్టీకి లేవు, ఏ కూటమికి లేవు. ఇందిరాగాంధీ కూడా 2 సార్లే. సో ఈ రకంగా చూస్తే ఇప్పుడు 3వ దఫా మోడీ లేదా బీజేపీ రావడానికి కావాల్సిన ప్లాట్ఫామ్ని, సన్నాహకాల్ని సిద్ధం చేసుకుంటున్నారు. అంటే ఒకవైపు ధనబలం ఎలాగూ ఉంది, ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా బీజేపీకి పేరుంది, అలాగే ప్రధాని మోదీకి అంతర్జాతీయంగా ఇమేజ్ కూడా పెరిగింది. ఆయన ఇటీవల ఫ్రాన్స్, అలాగే యుఏఈ
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పర్యటనల నేపథ్యం కనుక చూస్తే, వచ్చిన రిజల్ట్ చూస్తే ఖచ్చితంగా ఇది మోదీ ఖ్యాతిని, దేశఖ్యాతిని అమాంతం పైకి లేపాయి. అదే కాకుండా G20కి భారత్ చైర్మన్గా ఉంది. G20కి భారత్ చైర్మన్గా ఉన్నప్పుడు చాలా దేశాల దృష్టి, ప్రత్యేకించి పక్క పొరుగు దేశాలైన చైనా, పాకిస్తాన్ల దృష్టి మన మీదే, వాళ్ళ ఏడుపు కూడా మన మీదే ఉంటుంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని బార్డరింగ్ స్టేట్స్లో, అంతర్జాతీయ సరిహద్దులు ఉన్న రాష్ట్రాల్లో వ్యూహాలు ఎలా ఉండాలి, అలాగే తీర ప్రాంతం సరిహద్దులుగా ఉన్న రాష్ట్రాల్లో వ్యూహాలు ఎలా ఉండాలి, రాజకీయ వ్యూహాలు ఎలా ఉండాలి, అలాగే మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఎలా ఉండాలి, కొండ ప్రాంతాలు ఉన్న రాష్ట్రాలు ఎలా ఉండాలి, ఇలా 4 సెగ్మెంట్లు చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాలు ఈ సెగ్మెంట్లో లేవు. తెలుగు రాష్ట్రాలు ఎప్పుడూ ప్రత్యేకమే, కాంగ్రెస్కైనా బీజేపీకైనా ప్రత్యేకమే. ఈ 4 రకాల చతుర్ముఖ వ్యూహం గురించి ఈరోజు సమావేశంలో చర్చిస్తారు. అలాగే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలందరికీ ఎక్కడైనా అసంతృప్తి అది ఇది ఉంటే వాళ్ళని సర్ది చెప్పి బుజ్జగించే కార్యక్రమాలు కూడా ఉంటాయి. అయ్యా ఎటు పోమాకండి మీరు అని. సో ఇది బీజేపీ వైపు నుంచి 320 టార్గెట్గా జరుగుతున్న సమావేశం. సోమవారం బెంగళూరులో సమావేశమైన ఈ 26 విపక్షాలకు కూడా, అంటే ఇన్ఫ్యాక్ట్ సోనియా గాంధీ గారు కూడా హాజరయ్యారు, మల్లికార్జున్ ఖర్గే, అలాగే నెక్స్ట్ కేజ్రీవాల్, ఇంకా లాలూ ప్రసాద్ యాదవ్, స్టాలిన్, మమతా బెనర్జీ, రాహుల్ గాంధీ, ఇంతమంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా మంగళవారం కూడా మేధో మథనం జరుపుతున్నారు. వాళ్ళ టార్గెట్ ఒక్కటే, కాంగ్రెస్ 150 సీట్లు దాటడం ఎలా. 150 దాటిందంటే కాంగ్రెస్ ఖచ్చితంగా మిగిలిన చిన్న చితక చిల్లర మల్లర రాజకీయ పార్టీలు, కప్పల తక్కడ పార్టీలు మొత్తం వచ్చి కాంగ్రెస్ వెంబడి ర్యాలీ అయ్యే అవకాశాలు ఉన్నాయనే దానికి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ సమావేశమైన 26 విపక్షాల నేతల మీద ఈడీ దాడిలో, సిబిఐ దాడిలో, మరొక కేసు, ఇంకా కేంద్ర స్థాయిలో వేధింపులో ఏవో ఒకటి ఉన్నాయి. సో ఈరోజు బాధితులందరూ కూడా విక్టిమ్స్ పార్టీలన్నీ కూడా సమావేశమైనాయి. సో ఏదో ఒక కీలకమైన నిర్ణయం. ఇప్పుడు అయితే వచ్చిన చిక్కల్లా మిగిలిన వాళ్ళందరినీ సముదాయించవచ్చు, బుజ్జగించవచ్చు, కన్విన్స్ చేయొచ్చు, ఏం పర్లేదు తర్వాత చూసుకుందాం. కానీ మమతా బెనర్జీ అలా వినే రకం కాదు. ఆమె రెబల్ స్టార్. సో ఆమెకు ప్రధానమంత్రి పదవి ఇస్తేనే ఏదైనా చేస్తానంటుంది. మరి ఆమెకు ప్రధానమంత్రి పదవి ఇస్తే 70 దాటినాయి, నా సంగతి ఏంటని నితీష్ కుమార్ బయలుదేరుతాడు. సరే నేను ఉన్నాను రేసులోని లాలూ ప్రసాద్ యాదవ్. ఇంతమంది వీళ్ళందరినీ సముదాయించడం అంటే కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలకాయ నొప్పి వ్యవహారం. కాకపోతే వారికి ఉన్న ఏకైక అడ్వాంటేజ్ ఏంటంటే అందరూ గౌరవంగా చూసే మల్లికార్జున్ ఖర్గే గారు, ఏఐసిసి చీఫ్. సరే అధికారాలు ఆయన దగ్గర లేకపోవచ్చు, కానీ ఆయన పదవికి గౌరవం ఉంది, ఆయనకు వ్యక్తిగతంగా గౌరవం ఉంది. సో మల్లికార్జున్ ఖర్గే వీళ్ళందరినీ కూర్చోబెట్టి అట్లా కాదమ్మా చిన్నమ్మా, నీకు కావాల్సింది మేము చేస్తాం, నువ్వు నిన్ను అవసరమైతే ఉప ప్రధానిని చేస్తాం, ఇటువంటి ఏవో మాటలు చెప్తారు. అంటే ప్రధానమంత్రి దాకా ఇప్పుడే వెళ్తారా అనేది మనం చెప్పలేం, కానీ ఖచ్చితంగా చర్చ అయితే వస్తుంది. రాహుల్ గాంధీ డ్యూయల్ సిటిజన్షిప్ ఉన్న రాహుల్ గాంధీకి ఎలా ఇస్తారని ఎంబడే ఆవిడ లేస్తుంది. సోనియా గాంధీ ఆ ఒక్క కారణంగానే ఆమె ఇంతకుముందు కూడా వదిలేసుకొని మన్మోహన్ సింగ్ కోసం త్యాగం చేశారు, ఆమెకి డ్యూయల్ సిటిజన్షిప్ ఉంది. సో దేశానికి ప్రధానమంత్రిగా ఉన్న వాళ్ళు ఈ దేశానికి మాత్రమే పౌరులై ఉండాలి. రకరకాల చోట్ల పౌరసత్వం ఉంటే వచ్చే ఇబ్బందులు ఏంటో తెలిసిన విషయమే. సో ఇవన్నీ పక్కన పెడితే మిగిలిన వాళ్ళ డిమాండ్స్ ఎలా ఉండబోతున్నాయి, ఈ రెండు తెలుగు రాష్ట్రాలు ఎలా వ్యవహరించబోతున్నాయి, అంటే సరే వైసీపీకి వద్దాం. పాతికలో కనీసం 23 సీట్లు టార్గెట్గా, పాతిక అంటున్నారు కానీ 23 సీట్లు టార్గెట్గా వైసీపీ రంగంలోకి దిగింది. 23 గెలుచుకోవచ్చు, లేదా టైమ్స్ నౌ చెప్పినట్టు 25కి 24 గెలుచుకోవచ్చు. గెలిచిన తర్వాత ఎవరికైనా మద్దతు ఇమ్మంటే చూస్తారు, కానీ ముందే బీజేపీ అడిగినట్టు 20 సీట్లు ఇచ్చామంటే వాళ్ళు ఎలాగూ గెలవరు. బీజేపీ వాళ్ళు గెలిచే మాట అటుంచి 100 దాకా వస్తాయా ఓట్లు అనే విషయంలో కూడా అనుమానాలు ఉన్నాయి. సో ఆ రిస్క్ వైసీపీ తీసుకోవద్దు. రెండోది, బీజేపీకి బహిరంగంగా మద్దతు కూడా ఇవ్వదు మైనారిటీ ఓట్లు పోగొట్టు. అవసరమైతే తర్వాత మీకు కావాల్సిన బిల్లుల మీద సంతకాలప్పుడు వాకౌట్ చేసి మద్దతు ఇవ్వటం, లేకపోతే సభలో ఓపెన్లో ఉండి మద్దతు ఇవ్వటం, ఇలాంటి వ్యూహాలేవో అమలు చేయడానికి మాత్రం వైసీపీ సిద్ధంగా ఉంది. అదే జగన్మోహన్ రెడ్డి గారు అమిత్ షాక్ కానీ లేకపోతే ఈయనకు జేపీ నడ్డా కానీ చెప్పింది. మరి చంద్రబాబు గారు ఏం చెప్పారు, మాకు ఒక పది వస్తే మా మద్దతు మీకే ఉంటుంది, అంతేగాని వాళ్ళు అడిగినట్లు సీట్లు ఇవ్వడానికి చంద్రబాబు గారు కూడా అంగీకరించలేదు. దాంతోపాటు బీజేపీ పెట్టిన ప్రధానమైన ఇంకో డిమాండ్ ఏంటంటే, మీతో కలిసి జర్నీ చేయాలంటే ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ అనే మాట మీ నోటి నుంచి మీరు సమ్మతిస్తేనే అంటే దానికి ఈయన నో చెప్పొచ్చారు. సో ఏ రకంగా చూసుకున్నా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఒక 42 సీట్లు, తమిళనాడులో ఉన్న ఒక 40-44 అనుకుంటాను ఆ సీట్లు చాలా కీలకం. సో చివరి నిమిషంలో అవసరమైతే వీరిని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి బీజేపీకి ఉండే లెక్కలు బీజేపీకి ఉన్నాయి. సో మన కరుణానిధి కుమారుడు స్టాలిన్
వారికి ఉండే వారిని ఎటువైపు ఎలా మళ్లించుకోవాలనే లెక్కలు కూడా బీజేపీకి ఉన్నాయి. కానీ ఇదే సందర్భంలో కాంగ్రెస్ మైండ్ సెట్ తోటి జర్నీ చేస్తున్నా, ట్రావెల్ అవుతున్నా స్టాలిన్ ఎంతవరకు మరి బీజేపీ వైపు ఉంటారు, ఎన్డీఏ కుటుంబంలోకి వస్తారనేది తేల్చుకోవాల్సిన విషయం. జేడీఎస్ పుంజుకొని ఒక 8 సీట్లు ఏమన్నా తెచ్చుకుంటే వాళ్ళ వల్ల కూడా బీజేపీకి ఉపయోగమే ఉంటుంది. కాబట్టి తన ప్రధానమంత్రి అయ్యాను కాబట్టి తన కుమారుణ్ణి కనీసం ఉప ప్రధాన అయినా చేయాలని చెప్పేసి దేవేగౌడ మరి బీజేపీ అగ్రనేతలను అడిగే అవకాశాలు ఉన్నాయి. సో ఇది గ్రౌండ్ రిపోర్ట్. హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్. డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. Please download the app now. Download the app now.